ఇంకా మనతో చాలా మంది సింగర్స్ జాయిన్ అవ్వడానికి వెయిట్ చేస్తున్నారు. సింగర్ ప్రవీణ్ కొప్పోలు, పార్థసారథి గారు, అలాగే వినోద్ బాబు గారు. వీరందరికంటే ముందు ఈ కార్యక్రమం మొదలెట్టినప్పటి నుంచి అంటే దాదాపు 2.5 గంటల నుంచి వెయిట్ చేస్తున్న ఒక గాయని బాలు గారికి చాలా చాలా అభిమాని వి కనకదుర్గ దుర్గ గారిని నేను ఆహ్వానిస్తున్నాను. దుర్గ, ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ. యా, ప్లీజ్ షేర్ యువర్ ఫీలింగ్స్. చక్కటి కార్యక్రమాన్ని అతి తొందరగా మనం చేసుకుంటున్నందుకు ముందు సిఎంయుకి ధన్యవాదాలని చెప్పడం కాదు, మన నివాళి అర్పిస్తున్నందుకు చాలా బాధతో పాటుగా ఆయన విషయాలను షేర్ చేసుకోవడం అనేది అవకాశాన్ని కలిగిస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. భారతదేశం అనేది బంగారు భూమి, ఏ సంగీతానికైనా పెద్దపీట వేస్తుందని మనకు తెలుసు. 16 భాషల్లో ఆ సంగీత క్షేత్రంలో సేద్యం చేసి ఎన్నో బంగారు పులని మనకి అందించారు అనడంలో అతిశయోక్తి లేదు కదా. మన బాలు గారి గురించి చెప్పాలంటే అంతటి మాధుర్యం ఎలా దొరికిందో అనేసి ఒక రీసెర్చ్ చేస్తే కనుక మనకి అంతుపట్టిన విశేషాలు చాలా ఉంటాయి. బాలుగారి పాటలో మాధుర్యంతో పాటు లాలన, మార్ధవత కూడా మనకి ఒక జోలపాటలా రాత్రి పడుకోబోయే ముందు ఒక పాట విని పడుకుంటాను నేను. అది తొందరగా నిద్ర పట్టడానికి మనకి జ్యోతకం చేస్తుందన్నమాట. అలాంటి వారు ఇంత తొందరగా వెళ్ళిపోవడం ఏమిటి అని ఒక బాధ కలుగుతోంది. కానీ అంత సంపద మిగతా ఏ ప్రముఖ గాయకులు చేయలేనంత సేవ భారతదేశానికి వారు చేశారు. ఎందుకంటే 40,000 పాటలు మనకు అందించి వెళ్ళారు. ఇంకా ఉంటే ఇంకొక 40,000 పాటలు వచ్చేవి. కానీ మనం ఎప్పటికప్పుడు సంతృప్తి పడాలి. ఆయన ఆరోగ్య దృష్ట్యా చూస్తే మనం ఆయన బాధ కూడా చూసాము. వారు వెళ్ళిపోయారు, వారు లేని లోటు ఎవరిని తీర్చలేనిది. ఇంకొక విషయం అంటే సింగర్స్ అందరికీ ఆయన ఒక మార్గదర్శకుడు. ఎలా అంటే నేను దాదాపుగా ఆయన నేను పాడిన రవీంద్ర భారతి అలాంటి ఆడిటోరియంస్లో పాడినప్పుడు దాదాపు ఒక 10 కార్యక్రమాలు ఆయన వచ్చారు, అతిథి కింద వచ్చారు. ఏ గాయకుడికైనా గాయనికైనా ఒక మహాగాయకుడు ఆ ఆడియన్స్లో కూర్చుని ఒక మెచ్చుకోలు చూపు చూశారు అంటే అది వాళ్ళ జన్మ ధన్యమైపోయిందని మా భావన కలుగుతుంది. ఎందుకంటే దీనికి నిదర్శనం ఒక 5-6 ఏళ్ల క్రితం అనుకుంటా మాధవపేట సురేష్ గారు, వాళ్ళందరూ సంగీత దర్శకులు, రాజేంద్ర ప్రసాద్ గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా వచ్చిన ఆడిటోరియంలో నేను ఒక వినోద్ బాబు గారితో పాడే పాటని వారు సీతాలు సింగారం మాలచ్చి బంగారం ఆ పాట పాడుతుంటే ఎంతమంది ఉన్నా కూడా ఆయన దృష్టి మాత్రం పాట మీదే ఉంది. ఎంతమందితో మాట్లాడట్లేదు, ఆయన పాట మీద దృష్టి ఉంది. కచేరీని వినాలి అనే ఉత్సాహం, అంటే ఆయన మాట్లాడుకోవచ్చు, ఎంతోమంది చేస్తున్నారు ఆ పనులు కానీ ఆయన చేయరు. అటువంటిది ఆయన సీతాలు సింగారం మాలచ్చి బంగారం పాడుతున్నప్పుడు గుండె గుడిలో నీవై వెలుగే వెలిగించాలా, నీ వెలుగుకు తోడై బ్రతుకున తోడై ఉండిపోవాలా అని పాడుతుంటే ఆ సంగతి పలికిందా లేదా అని చూసి అక్కడ మెచ్చుకోని చూపు మాత్రం నాకు మనసులో పదిలిపరుచుకున్నానండి. అదే ఏ గాయకుడికైనా కావాల్సిన విషయం. గాయకుడు అంటే అంత మహాగాయకుడు సమక్షంలో మనం పాడుతాం అంటే ఒక మిస్టేక్ కూడా చేయకూడదు అనే తాపత్రయంతో మళ్ళీ ఇంకా 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 నేర్చుకోవాలి, వారి యొక్క దృష్టిలో పడాలి అనే ఒక ప్రతి గాయకుడికి ఉంటుంది. చక్కటి పాటలు ఎన్నో మనకు అందించారు. ఒక అమ్మ జోల పాట కానీ, ఒక ఉద్రేకపరిచయన పాటలు కానీ, ఒక ఇన్స్పిరేషనల్ సాంగ్స్ కానీ ఎన్నో పాటలు ఇచ్చిన వారికి నివాళి ఇలా అర్పించాల్సి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. కానీ విధి బలీయమైనది, ఇది ఆట కదరా శివ, ఆట కదర కే శివ అన్నట్టుగా ఆయన వెళ్ళిపోవడం అనేది మనకి బాధ కలిగించే విషయమైనా కూడా మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. అది నీది నాది ఏది లేదని కాలంగతిలో కదిలిపొమ్మని శాసించదవు ఈశ్వర, మమ్ము నడిపించదవు ఈశ్వర, గానగంధర్వుడు లేని ఈ గాయాన్ని మాన్పి మాకు మమ్ము నడిపించరా ఓ పరమేశ్వర అని వేడుకుంటూ నాకు ఈ కార్యక్రమానికి నన్ను కూడా ఒక భాగస్వామి చేసిన విజ్జి గారికి, విజయలక్ష్మికి నా నిర్చలి, సిఎంఈ వాళ్ళకి శతధా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ దుర్గా, చాలా చక్కగా మాట్లాడావు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్.